సాయినాదాయ నమః సాయి బంధువులారా నమస్కారం నా పేరు గోవింద రఘునాథ్ దాబోల్కర్ ఒరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఆ సాయిబాబా ప్రేమతో నాకు పెట్టిన పేరు హేమాడ్ పంత్ అంతే కాకుండా ఆ సాయినాథుని దివ్యచరిత్రను రాసిన భాగ్యశాలిని నేనే 1910 లో నేను ఒకసారి శిరిడీకి వెళ్ళాను బాబాని దర్శించుకోవడానికి ద్వారకామైకి వెళ్ళాను అక్కడ బాబా ఒక వింత చెరి చేస్తూ కనిపించారు నాకు జనులు ఎంత టక్కరి వారంటే వారి ముందు జరుగుతున్న విషయాలను వారు గుర్తించలేరు నా ద్వారకామై బిడ్డలను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసులే పిచ్చి పకీర్ అంటారు కానీ నేను చేసే పనులు వారికి తెలుసా నా ద్వారకామై బిడ్డలను ఏమీ చేయలేవు నిన్ను బయటికి ఎలా తర్మాలో నాకు బాగా తెలుసులే నాకు బాగా తెలుసు నా బిడ్డలను నేను కాపాడుకోగలను ఈ సాయి ఈ ద్వారకామైలో ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు నిన్ను ఎలా తర్మగలనో ఎలా తరుముతానో చూపిస్తాను చూపిస్తా చూపిస్తా చూపిస్తానే చూపిస్తా నిన్ను పిండి పిండి చేస్తే గాని కుదరదే ఈ గోధుమల మొత్తం పిండి అవ్వవలసిందే పిండి అవ్వవలసిందే పిండి అవ్వవలసిందే ఈ గోధుమలను పిండి ఎలా చేస్తానో చూడండిరా పిండి ఎలా చేస్తానో చూడండి ఆ విధముగా బాబా గోధుమలు విసరటం చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా జీవితంలో ఎంతో మంది సాధువులను సన్యాసులను మహనీయులను చూశాను కానీ తిరగలితో గోధుమలు విసిరే మహనీయుణ్ణి ఈయన్నే మొట్టమొదటిసారిగా చూశాను కానీ ఆయన ఆ చర్య ఎందుకు చేస్తున్నాడో తెలియలేదు ఈ విషయం ఊరంతా వ్యాపించి అందరూ ద్వారకామైకి రాసాగారు ఏంటమ్మా పరిగెడుతున్నావు నీకు విషయం తెలీదా ఏ విషయం ద్వారకామైలో బాబా తిరగలి పెట్టుకొని గోధుమలు విసురుతున్నారట బాబా తిరగలి విసురుతున్నాడా అవును నిజం భిక్షాటన చేసే బాబాకి గోధుమ పిండితో పనేంటి ఏమోనమ్మా నాకు అర్థం కావట్లేదు అదే చూద్దామని వెళ్తున్నాను మీరు కూడా రండి పదండి 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 అందరూ బాబాను చూస్తున్నారు కానీ దగ్గరికి వెళ్లి అడిగే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు అంతలో నలుగురు స్త్రీలు మసీదులోకి వచ్చి బాబాను పక్కకు జరిపే ప్రయత్నం చేశారు బాబా 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 మేమందరం ఇక్కడ ఉండగా ఈ గోధుమలు విసరడానికి నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు బాబా అవును బాబా అహర్నిశలు మా కోసం శ్రమించే మీకు ఈ మాత్రం సేవ చేయలేమా లేండి బాబా మేము విసురుతాం బాబా ఇదే నిజంగా నువ్వు మా కన్న తండ్రివైతే మేము ఇలా చూస్తూ ఊరుకుంటామా లేవండి మేము విసురుతాం బాబా చాలు చాలులేమ్మా పోయి మీ పని మీరు చూసుకోండి నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి నా పని నన్ను చేసుకోనివ్వండి ఆ